బోరు వేయడమే కాదు, బోరుకయ్యే ఈ సర్వే ఖర్చులు, బోరు ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కార్యక్రమంలో రైతన్నలు ఎవరికైనా కూడా బోరు లేకపోతే, బోరు ఒకవేళ ఫెయిల్ అవుతే, ఒకవేళ వేస్తే ఆ పొలంలో బోరు వేస్తే, ఒకవేళ బోరు ఫెయిల్ అవుతే రెండవసారి కూడా అదే రైతన్నకు ఈ రైతన్న కోసం మరో రెండోసారి కూడా ప్రయత్నం చేసి మళ్ళీ రెండోసారి కూడా బోరు వేసే కార్యక్రమానికి కూడా చేయాలి అని అధికారులకు కూడా చెప్పాం. ఎందుకంటే ఎంత సర్వే చేసినా కూడా ఒక్కొక్కసారి బోర్లు పడవు, నీళ్లు రావు, అప్పుడు బోరు వేస్ట్ అవుతుంది, బోరు ఫెయిల్ అవుతుంది. అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు రెండవసారి కూడా ఆ రైతన్నకు తోడుగా నిలబడుతూ అదే పొలంలో మళ్ళీ రెండవసారి కూడా ఎక్కడైనా వేరే ప్రాంతంలో అదే పొలంలో వేసేదానికి కూడా చెయ్యాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధికారులకు. ఇది ఒకటే కాకుండా బోర్లు ఆల్రెడీ రైతన్నలకు ఉన్న బోర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, నీళ్లు ఎండిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా రైతన్న నా బోరు ఫెయిల్ అయిపోయింది, నాకు మళ్ళీ బోరు వేయండి అని చెప్పి కూడా రైతన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అక్కడ కూడా రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా రైతన్నకు బోరు వేయించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.